వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ S6 బోగి నుంచి పొగలు రావడంతో రైలు గంటపాటు నిలిచిపోయింది. ట్రైన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జామ్ కావడంతో అధికారులు పొగలు వచ్చాయని తెలిపారు. ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం అధికారులు సరిచేయడంతో తిరిగి రైలు ఢిల్లీకి బయలుదేరింది. చూస్తాను కింద బ్రేక్లో వాటర్ బ్రేక్ అటు బ్రేక్.